నిజాం పరిపాలనలో వనపర్తి సంస్థానం ప్రముఖ స్థానం ఆక్రమించింది. వనపర్తి సంస్థానం వైశాల్యం 450 చదరపు మైళ్ళు, 24 గ్రామాలు ఉంటాయి. ఈ సంస్థానానికి పెబ్బేరు మండలంలోని సూగూరును తొలి రాజధానిగా పరిపాలన కొనసాగించారు. ప్రారంభంలో సూగూరు సంస్థానంగా వ్యవహరింపబడింది. సంస్థానాన్ని పరిపాలించిన మొదటి రామకృష్ణారావు సూగూరు నుంచి తన రాజధానిని వనపర్తికి మార్చడం వలన వనపర్తిని సంస్థానంగా పరిగణించారు. ఈ సంస్థానాధీశుల ఇంటి పేరు జనంపల్లి. ఈ వంశానికి మూలపురుషుడు వీరకృష్ణ భూపతి. వీరిని వీరకృష్ణారెడ్డి అని కూడా సంబోధించేవారు. వనపర్తి సంస్థానాధీశుల తొలి నివాసం కర్నూలు జిల్లా నంద్యాల తాలూకా జనంపల్లి గ్రామం. జనంపల్లి నుంచి పానుగల్ పరిధి ఉన్న పాతపల్లి గ్రామానికి వలస వచ్చి సూగూరు సంస్థానాధీశులుగా వ్యవహరించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. వీరకృష్ణ భూపతికి 4వ తరం వారసుడు వేముడి వెంకటరెడ్డి. ఇతడు యుద్ధ విద్యలలో ఆరితేరినవాడిగా చెబుతారు. గోలుకొండ సైన్యం దండెత్తిన సమయంలో వేముడి వెంకటరెడ్డి 10,000 సైన్యంతో వెళ్లి యుద్ధం చేశారు. సూగూరు సంస్థానానికి అనుబంధంగా మరికొన్ని గ్రామాలను కుబుత్ షా నుండి పొందినట్లు తెలుస్తుంది. వెంకటరెడ్డి కుమారుడు గోపాలరాయలు వనపర్తి సంస్థానాధీశులలో బహిరి అనే బిరుదును పొందినట్లు తెలుస్తుంది. సామాన్య శకం 1637లో గోపాలరాయుడు దివంగతుడైనట్లు తెలుస్తుంది. గోపాలరాయలకు మగసంతతి లేనందున సవాయి వెంకటరెడ్డిని దత్తత తీసుకున్నారు. సంస్థాన ఆదాయం సరిపోక రుణాలు చేసి ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. నిజాంకు చెల్లించాల్సిన కప్పాన్ని చెల్లించినందుకు నిజాం సైన్యంతో పోరాడి అపజయం పొంది 1711లో ఆత్మహత్య చేసుకున్నాడు. వనపర్తి సంస్థానం ఏలిన వారిలో మొదట రామకృష్ణారావు దాయాదుల కుట్రతో నిజాం ప్రభువు శిరసాలలో 3 సంవత్సరాలు గడిపాడు. చివరకు నిజాం రామకృష్ణారావుకు విముక్తి కలిగించారు. నిజాం నుండి 1817లో రాజా బహద్దూర్ బిరుదును బహూకరించారు. రామకృష్ణారావు దత్తపుత్రుడు. మొదటి రామేశ్వరరావు గద్వాల సంస్థాన పాలన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు అనేక సదుపాయాలు కల్పించారు. 1839లో కాశీయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చి విడిది చేసిన యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య ఈ గ్రామం అన్ని సామాన్లు దొరికే స్థలంగా వసతిగా ఉండేదని వ్రాశారు. 1861లో రాజా రామేశ్వరరావు సేవలకు గాను కరవాలం, పిస్తోలు, రైఫిల్ వంటి ఆయుధాలను బ్రిటిష్ వారు నిజాం ప్రభువులు బహూకరించినట్లు తెలుస్తోంది. రాజా రామేశ్వరరావు దత్తపుత్రుడు రాజా రామకృష్ణరాయలు అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాడు. 2వ రామేశ్వరరావు దత్తపుత్రుడిగా వచ్చి పాలనా బాధ్యతలు స్వీకరించారు. ఇతడు సమర్థుడిగా పరిపాలనా దక్షుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక ప్రజాహిత కార్యక్రమాలతో పాటు వ్యవసాయ అభివృద్ధికి చెరువులు, కుంటలు, బావులు అనేకం త్రవ్వించారు. రాజా రామేశ్వరరావుకు 2 కుమారులు జన్మించారు. వారు శ్రీకృష్ణ దేవరాయలు, శ్రీరామ దేవరాయలు. మునగాల సంస్థానాధీశుడగు రాజా నాయిని వెంకటరావు బహద్దూర్ కూతురు సరళాదేవిని శ్రీకృష్ణ దేవరాయల వారికి ఇచ్చి వివాహం చేశారు. పింగలి వెంకట్రామరెడ్డి కూతురు కుమిదినీదేవిని శ్రీరామ దేవరాయలు వివాహం చేసుకున్నారు. రాణి సరళాదేవి పేరుతో వనపర్తి సంస్థానంలో సరళాసాగర్ అనే ప్రాజెక్టును కూడా నిర్మించారు. రాజా శ్రీకృష్ణ దేవరాయలు రాణి సరళాదేవి కుమారుడు రాజా రామేశ్వరరావు ఉన్నత విద్యావంతుడు. సంస్థానాన్ని హైదరాబాద్ రాష్ట్రంలోను, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోను విలీనం చేశారు. విలీనం చేసిన తర్వాత రాజా రామేశ్వరరావు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. భారత ప్రభుత్వ విదేశాంగ శాఖలో ఉన్నత పదవి బాధ్యతలు నిర్వర్తించారు. ఇతనికి 3 ఆడసంతానం కలగడంతో కృష్ణదేవరావును దత్తత తీసుకున్నారు. ఈ పట్టణ వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండడం వలన ఏడాదిలో 9 నెలలు అంటే మార్చి, ఏప్రిల్, మే మినహా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ కర్నూలు, వరంగల్ నగరాలలో కనిపించే వాతావరణం కన్నా సుమారు 9 డిగ్రీలు ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. వనపర్తిలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉర్దూ మీడియం, శ్రీవాణి జూనియర్ కళాశాల, స్కాలర్స్ జూనియర్ కళాశాల, చైతన్య జూనియర్ కళాశాల, వాగ్దేవి మహిళల జూనియర్ కళాశాల, కొట్టం మాణిక్యమ్మ జూనియర్ కళాశాల, ఎస్విఎంఆర్ బాలికల జూనియర్ కళాశాల, వివేక్ జూనియర్ కళాశాల, సివి రామన్ జూనియర్ కళాశాల, జాగృతి జూనియర్ కళాశాల, గాయత్రి డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ పట్టణ విశేషాలు చూసినట్లయితే రాష్ట్రంలోనే మొదటి పాలిటెక్నిక్ కళాశాలను వనపర్తిలో 1959 అక్టోబర్ 11న విజయదశమి శుభదినోత్సవం రోజున మాజీ భారత ప్రధాని శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ, దివంగత శ్రీ రాజా రామేశ్వరరావు ప్రారంభించారు. శ్రీ నీలం సంజీవరెడ్డి వంటి కొన్ని ముఖ్యమైన రాజకీయ వ్యక్తులు
ఏపీ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి, అప్పటి ప్రణాళిక మంత్రి సిఎస్బి, అప్పటి విద్యాశాఖ మంత్రి పట్టాభి రామయ్య, కార్మిక శాఖ మంత్రి శ్రీ డి సంజీవయ్య, మాజీ వ్యవసాయ మంత్రి పి తిమ్మారెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోనే తొలి ఆదర్శ వివాహితుల సంక్షేమ సమితి వనపర్తిలో 1997 ఫిబ్రవరి 16న ఏర్పాటైంది. ఈ పట్టణ ప్రముఖులు వంగీపురం నీరజాదేవి గారు, ఈమె కూచిపూడి నృత్య కళాకారిణి. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఈయన తెలంగాణ వ్యవసాయ మంత్రి. రావుల చంద్రశేఖర్ రెడ్డి చిన్నారెడ్డి జిల్లెల. ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కిరణ్ రావు వంటి ఎంతో మంది ప్రముఖులు జన్మించిన పట్టణం ఇది. ఫ్రెండ్స్, మీరు గనక మన జిల్లాకు చెందినవారైతే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేసి మన జిల్లా గురించి అందరికీ తెలిసేలా చేయండి. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై, జై హింద్.